అందరికీ నమస్కారం పదవ పాశ్వరం ఈరోజు ఆనాయికయ్యి మిగుల పోతున్న ఐదవ గోపిక ఇంటికి వెళ్ళింది తప్పిన గోపికలతో పాటుగా లోపల ఉన్న గోపిక అన్నయ్యకి పిలసకి ఆందాయికాయతో పాటుగా తప్పిన గోపికయ అంతా ఆమెను పిలసకిగా భావిస్తారు ఏవమ్మా తలుపు తీయమ్మా అని ఆయ్ తయ్యిపుడుగా అందరూ గోపికలు తలుపు కొడుతున్నాను గోపిక నుంచి వస్తున్నా వస్తున్నా అన్న పిలుపు రావడం లేదు ఇంతలో ఆయ్ తయ్యి ఇలా చెప్పడం ప్రారంభించింది నీవు తలుపు తెరవకపోయినా పర్వాలేను కనీసం అక్కడి నుంచైనా మాట్లాడు అంది పక్కనున్న గోపికలు కొందరు ఆండాయితయ్యకో లోపల గోపిక ముందుగానే యటము చేసి వచ్చిందేమో అందుకని అలా నిద్రపోతుంది అని అనగా వారిలో కొందరు గోపికలు లటం చేసినట్లు వాట నిగురవస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆండాయితయ్యి ఇలా చెప్పడం కొనసాగించింది తలపైన కులసిమాయకు అయంకార పురుడైనా ఆ శ్రీకృష్ణుణ్ణి పూజించిన తరువాత మనసు చెప్పాలేనంత సంతోషముతో ఇంద్రియాలు అన్ని స్వామివశమవుతాయి స్వామివారి ప్రేమామృతం కాకదాని నిద్ర మైకం కమ్మినట్లుగా బాహ్యంగా కల్పించినా లోపల ఉన్న మనసు మన శరీరాన్ని లాగి

తన చుట్టూ అయిన నిఘలను నీకు ఇచ్చారేమో అనిపిస్తుంది అందుకనే నీవు నిఘ్ర లేవడం లే అని గోపికతో అన్నాను లోపల ఉన్న గోపిక తలుపు తీసుకుని బయటకు వచ్చింది ఎందుకు తలుపు తీయడానికి ఆలస్యం అయ్యిందని ఆ గోపికను ప్రశ్నించగా ఆ గోపిక ఇలా చెప్పుకుంది నాకు తెల్లవారుజామున ఒక కళ వచ్చింది ఆ కళలో శ్రీమన్నారాయణుని పారాలు నాకు కనిపించాయి ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి పైన శ్రీమన్నారాయణుని పారాలు నాకు దర్శనం అయ్యాయి నేను ఆ నృత్యాన్ని కలుసుకుంటున్నాను కళ్ళు కయిస్తే ఆ నృత్యం కనుమరుగవుతుందని కళ్ళు కెలవలేదు మీ మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి అని అన్నాయికయ్యకి చెప్పుకు ఆ గోపిక ఇంకా ఇలా అంది మీరు నన్ను పిలుస్తున్నారు నా కోసం నన్ను యటమునకు తీసుకువెళ్దామని వెళ్దామని వచ్చాను మీ అన్నయ్యని ఇంతసేపు వేసి ఉండేలా చేసినందుకు నన్ను మరోలా భావించవద్దు అని ఫిరల్లా పైకింది ఆనాయిక్యతో పాటుగా గోపికను తీసుకుని తక్కిన గోపిక వరివరిగా వెళుతున్నాను తన పిలషకులు కోసం ఆ పిలషకులు వైనా శ్రీకృష్ణుడు మీ ఆకను తెలుసుకొని పిల్ల ప్రేమగా నవ్వుతున్నాను పరోమాపాసు సమాప్తం గోరా తస్మై నమ జై శ్రీకృష్ణాయ నమ జై రాధాకృష్ణాయ నమ